ప్రైజ్ ది లార్డ్. తొలకరి వాన టీవీ ప్రేక్షకులకు ప్రభు యేసుక్రీస్తు నామమున మా హృదయపూర్వక వందనములు. ఇప్పుడు మా అమ్మగారైన మార్తా జేసుదాస్ గారు వాక్య పరిచర్య అందిస్తారు. మీరందరూ శ్రద్ధగా విని దైవాశీర్వాదాలు పొందవలసిందిగా కోరుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. తొలకరి వాన కార్యక్రమమును క్రమం తప్పకుండా వీక్షించున్న ప్రియుడులకు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున హృదయపూర్వక వందనములు. ప్రియుడులారా, ప్రతి సమయంలో మిమ్మల్ని కలుసుకోవడానికి నిజంగా మేము ఎంతో సంతోషించున్నాము, ఎంతో ప్రార్థనాపూర్వకంగా మేము ముందుకు వస్తున్నాము. ఈ విధంగా మీ యొక్క గృహాల్లోకి మేము ఫ్రీక్వెంట్గా రావడానికి ప్రభువారు చూపుచున్న కృపలను బట్టి వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. శ్రేష్టంగా మీరు అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మేము క్షేమము. మీ యొక్క ప్రార్థనలు బట్టి, దేవుని యొక్క పరిచర్యలో ముందుకు కొనసాగిపోచున్నా. మీరు కూడా క్షేమమని ప్రార్థిస్తున్నాం. మీరు చేయించిన ఫ్రీక్వెంట్ ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్ను బట్టి తెలుసుకుంటున్నాం మీరు క్షేమంగా ఉన్నారని, దేవుని కృపల వర్ధిల్లుచున్నారని. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. లేఖన భాగముల నుండి కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోబు గ్రంథము 23:10. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును. ఫ్రమ్ ద స్క్రిప్చర్స్ హియర్ రిటర్న్ చాప్టర్ 23:10. బట్ హీ నోస్ ద వే దట్ ఐ టేక్. వెన్ హీ హ్యాస్ ట్రైడ్ మీ ఐ షాల్ కమ్ అవుట్ యాజ్ ఎ గోల్డ్. బట్ హీ నోస్ ద వే దట్ ఐ టేక్. వెన్ హీ హ్యాస్ ట్రైడ్ మీ ఐ షాల్ కమ్ అవుట్ యాజ్ ఎ గోల్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవా, స్తోత్రములు. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ఆశ్చర్యకార్యములు బహు ఆశ్చర్యకరంగా జరిగించువాడా, మాతో ఉన్నవాడా, నిత్యము మమ్మను బలపరుచున్న దేవా, స్తోత్రములు. నీ ప్రేమ, మీ దయా, కృప, కనికర నీడల్లో నిత్యము భద్రపరుస్తున్న దేవా, స్తోత్రములు. మీ సన్నిధి కాంతి మా మీద ప్రభా ప్రసరింపచేయచ్చు అనే దినము మీ ప్రేమలో కృపలో వర్ధిల్లడానికి, పరిచర్యల్లో ముందుకు సాగడానికి ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రములు. దేవాయ ప్రాముఖ్యమైన సమయంలో నిలబడుచు నన్ను శిలోచరణ మరుగు చేసుకోండి. జీవపు వాక్కుల ద్వారా ప్రభా మమ్మను బలపరచమని యేసయ్య నామములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ యొక్క లేఖన భాగములను బట్టి ప్రియబిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకోవలసిన మాట ఏమనగా, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణం వలె కనబడుదును. మనము మన జీవితాల్లో ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా శోధనలకు గురవుతూ ఉంటాం. ముఖ్యంగా ప్రార్థనా పరులైన బిడ్డలు, విశ్వాసులైన బిడ్డలు ఎంతో ఎన్నో సమయాల్లో దుఃఖమునకు, వేదనకు గురవుతూ ఉంటారు. ఏదో ఒక రీతిగా శోధన ఎదుర్కొనవలసిన పరిస్థితి ఉంటుంది. అయితే వారు మరుక్షణమే అనే మాట ఏంటంటే, శ్రమనందుట నాకు మేలాయను అనరు, లేదా శ్రమలో దేవుని సన్నిధి నాకు దొరుకుతుంది అనరు. కానీ నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఈ శ్రమలు ఎందుకు నన్ను వెంటాడుతున్నాయి, ఇంత దేవుని సన్నిధిలో దేవుణ్ణి ధ్యానిస్తున్నాను, ఎందుకు ఈ కష్టాలు, ఈ కన్నీరు, ఈ వేదనను విడిచిపోవట్లేదు. మొన్న ఒక సహోదరి నాకు ఫోన్ చేసింది, హైదరాబాద్ నుండి. సైద ముస్లిం సహోదరి. ఆమె ఎంతో మరి దేవుని సన్నిధిలో ఎంతో కన్నీటితో ప్రార్థన చేస్తుంది, ఎంతో దేవుని సన్నిధిలో మరి విలపిస్తుంది. ఆమె కుమార్తెకు మరి మంచి సంబంధం కుదిరితే వారి యొక్క పాస్టర్ గారు మరి ఈ యొక్క సంబంధము మంచిది కాదు అని చెడగొట్టారు అని చెప్పి చెప్పుచున్నది. ప్రీవిళ్ళారు ఎందుకు చెప్పుచున్నానంటే, అంటే ఈవెన్ మరి పాస్టర్స్ కూడా సెల్ఫిష్ నేచర్తో, అంటే విశ్వాసుల యొక్క క్షేమము కోరుకోవట్లేదు కానీ
ఒక స్వార్థపూరితమైన ఆలోచనలతో విశ్వాసుల పట్ల వ్యవహరిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. అంటే వారి యొక్క క్షేమమే మన క్షేమము, వారి యొక్క ఆలోచనయే మన యొక్క ఆలోచన. ఎంతో విలపిస్తూ ఏడుస్తూ ఎన్నో దశంభాగాలు ఇస్తున్నాను, ఎంతో పరిచర్యకు నేను తోడ్పడుతున్నాను, ఎన్నో 6 సంవత్సరాల నుండి దేవుని సన్నిధిలో నేను బలమైన విశ్వాసిగా ఎదుగుచున్నాను, నాకు ఎందుకు ఇలా జరిగింది, ఈవెన్ నా కుమార్తెకు నాకు కూడా కాంటాక్ట్ లేకుండా అయిపోయి మా మీద కేసు ఫైల్ చేసి ఉన్నదని చెప్పి దుఃఖపడి ఉన్నారు. ప్రియ బిడ్డలారా, ఎందుకు చెప్తున్నానంటే మీ దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుచున్న మనము మన పునాది మంచి పునాది అనగా మంచి డాక్ట్రిన్లో మంచి సిద్ధాంతంలో మన యొక్క పునాది వేయబడాలి. ఆత్మీయ పునాది, స్పిరిచువల్ ఫౌండేషన్ ఈజ్ సో ఎసెన్షియల్ టు అవర్ లైఫ్. మనలను నడిపించే కాపరి మంచి కాపరిగా ఉండాలి. నేను గొర్రెలకు మంచి కాపరిని, ఐఎమ్ ఎ గుడ్ షెపర్డ్. మంచి కాపరి వారి యొక్క గొర్రెల నడతలను కనిపెట్టును, గొర్రెల క్షేమమును తెలుసుకొను, జబ్బు పడినప్పుడు మరి కృంగి ఉన్నప్పుడు లేవనెత్తే కాపరిగా కాపరి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి ఒక సహోదరి ఫోన్ కాల్ చేసి చెప్పుచున్న మాట ఏమంటే, ఆమె కూడా ముస్లిం సోదరి, ఆమె చెప్పుచున్నది, మస్తానమ్మ నా పేరు, నా యొక్క మరి పేరు నేను దేవుని నమ్ముకున్న తర్వాత రూతు అని మార్చుకున్నాను, దేవుని సన్నిధిలో ప్రార్థనలు ఎంతో ఎదుగుచున్నాను, అయినా నా బిడ్డలకు కుమారులకు ఏమాత్రం కూడా మారు మనసు లేదు, నా జీవితంలో నేను అన్ని కష్టాలే ఎదుర్కొంటున్నాను, ఇంత ప్రార్థన చేసినా నా ప్రార్థన ఏమైపోయింది అని చెప్పుచున్నది. ప్రియ బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఇక్కడ యోబు భక్తుడు చెప్పుచున్న మాట ఏమనగా, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గోల్డ్ ఎంతో షైనింగ్ ఉంటుంది, మరి ఎంతో మరి చూడడానికి ముచ్చటగా ఉంటుంది, చాలా బాగుంది. ఎక్కడ కొన్నావు ఎక్కడ కొన్నావు? అయితే అది భూమిలో నుండే ఆ విధంగా రావలేదు. ఆ యొక్క గోల్డ్ నీ మెడలోకి లేదా నీ చేతికి వస్తుంది అంటే దానికి ఎన్నో సెషన్స్ వైజ్గా దాన్ని మరి క్లీన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మొట్టమొదటి భూమిలో మట్టి శుద్ధగా మరి శుద్ధగా ఉంటుంది, దాన్ని కొలిమిలో వేల్చి కాల్చి కాల్చిన తర్వాత మరి ఇంకా పుటం వేసిన ఇంకా మరి కొలిమిలో కాల్చిన తర్వాతనే అది ఒక రూపం వస్తుంది, మరలా కాల్చబడుతుంది, తర్వాత కాల్చబడి దాన్ని అటు చేసి ఇటు చేసి ఎన్నో కెమికల్స్ ద్వారా క్లీన్ చేసిన తర్వాత ఆ యొక్క గోల్డ్ దానికి ఎన్నో మరి సెషన్స్ వైజ్గా మరి క్లీనింగ్ ఉంటుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ బిడ్డలారా, అదేవిధంగా విశ్వాస జీవితంలో కూడా మరి వెంటనే విశ్వాసులు అభివృద్ధిని చూడలేరు. మెటీరియల్ అభివృద్ధిని చూడవచ్చు, భూలోక సంబంధమైన అభివృద్ధిని చూడవచ్చు, కానీ ఆత్మీయ స్థితిలో మరి ఎన్నో విధములుగా శోధనలు మరి దుఃఖములు కష్టములు కన్నీరు ఉన్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, ప్రభువా శ్రమ నుండుట నాకు మేలాయను. ఒకసారి ప్రియ బిడ్డలారా, మరి ఒక రాజుగారు మరి తనను గూర్చి ప్రియ మరి గ్రామస్తులు ప్రజలు ఏమనుకుంటున్నారు అనడానికి ఒక పరీక్ష పెట్టి ఉన్నాడు. ఏం పరీక్ష అంటే, ఒక రాత్రికి రాత్రి మరి అందరూ నడుచుకుంటూ వెళ్ళే పెద్ద మార్గంలో పెద్ద రాయిని పెట్టాడు. పెట్టినప్పుడు మరి వారి యొక్క గ్రామస్తులు ఆయన గూర్చి ఏమనుకుంటున్నారు, అంటే ఆయన పరిపాలన ఏ విధంగా ఉందని చెప్పుకొనుచున్నారు అనడానికి ఒక జస్ట్ టెస్టింగ్ లైకే హి పుట్ అ స్టోన్ ఆన్ ద రోడ్. ఆ యొక్క రోడ్డు మీద పెద్ద రాయిని పెట్టించినప్పుడు ప్రజలు కొంతమంది చూసి, ఏంటి ఈ రాయి ఇంత అడ్డుగా పెట్టారు, వాహనాలు వెళ్లకుండా నడుచుకోండి వెళ్ళడానికి మరి దారి లేకుండా అని కొంతమంది సణుగుకుంటే, కొంతమంది అసలు రోడ్ ట్యాక్స్ కట్టడం దండగా ఈ రాజు పరిపాలన సరిగ్గా లేదనే క్రిటిసిజం, ఇంకొంతమంది అయితే మరి అసలు ఈ రాయిని పెట్టడానికి అంత అవసరత ఎందుకు ఏర్పడింది అని సణుగుకునేవారు కొంతమంది. ఆ విధంగానే ఎన్నో రకాల మరి నోటికి ఇష్టం వచ్చినట్లు వారి రీతుల్లో వారు మాట్లాడడం జరిగింది. ప్రియ బిడ్డలారా, గమనించినట్లయితే రాజుగారు మరి ఎంతోమంది ఎంతో ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడతా వేరే రూట్లో నుండి వెళ్ళడానికి ఇష్టపడ్డారు, లేదా ఇంకా ఆ యొక్క రాతిని గురించి విమర్శలు చేసుకోవడానికి ఇష్టపడ్డారు. ఏమాత్రం కూడా రాయిని తీయడానికి ఎవరూ సాహసించలేదు.
మనం గమనించినట్లయితే ప్రియబిడ్డలారా, మన జీవితాల్లో కూడా శ్రమలు పొందడానికి ఇష్టపడతా ఉంటాం. అయ్యో నా భర్తలాగా మరి నా యొక్క జీవితంలో మరి ఏమాత్రము కూడా నెమ్మది లేదు, రోజు తాగొచ్చి నన్ను ఎంతో వేధిస్తున్నాడు, మానసికంగా కుటుంబ పరంగా మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము అని చెప్పుచున్నారు. కానీ దీనికి సొల్యూషన్ ఏమిటి అనేది ఆలోచన లేదు. దుఃఖపడతారు, ఏడుస్తారు, ఇరుగు పొరుగు వారిని పోగేసుకుని చెప్పుకుంటారు. మరి పిల్లలు మరి వివాహం కావటం లేదు, దీనికి సొల్యూషన్ ఏంటి? మరి నా కుమార్తెకు మరి ఏమాత్రం కూడా చదువు రావట్లేదు, మరి దీనికి సొల్యూషన్ ఏంటి అని ఆలోచించరు. కానీ ఏదో ఒక విధమైన మరి కాలయాపన చేస్తూ వ్యర్థమైన మాటలతో ఇంట్లో విషయాలన్నీ బయట చెప్పుకుంటూ వారు ఎంతో దుఃఖపడుతూ వేదన పడుతూ వేసారిపోతూ ఉంటారు. అయితే దేవుని దగ్గర ఒక సొల్యూషన్ కలదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తొలకరి వన కార్యక్రమమును వీక్షించిన ప్రియబిడ్లారా, ప్రాముఖ్యమైన సమయంలో ఇదొక మన జీవితానికి ఛాలెంజింగ్. మన యొక్క విశ్వాసానికి మనము సరైన పునాది వేసుకునే వారంగా ఉండాలి. ఏమనగా, నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. అయితే ప్రియుడ్లారా, మన లేఖన భాగములను గమనించిన దాన్ని బట్టి ఆ రాజు ఆ పెద్ద రాయిని పెట్టి ఉన్నాడు. ప్రజలు నా గురించి నా పరిపాలన గురించి ఏమనుకుంటున్నారో అని ఆలోచన చేసి ఉన్నాడు. ఎంతోమంది బిడ్డలు ఆ మార్గమును వెడుతూ ఎన్నో రకాల విమర్శలు చేసి ఉన్నారు రాజు మీద, ఎన్నో రకాలుగా వారి గొనుగుడు సునుగుడు చేసి ఉన్నారు. మరి కానీ ఆ రాయిని పక్కకు తొలగించడానికి ఎవరు ఇష్టపడలేదు. అయితే ఒక రైతు ఆ యొక్క మార్గమున వెళుతూ, అయ్యో అందరూ నడుస్తున్న మార్గంలో ఇది అడ్డంగా ఎందుకు పెట్టారు కారణం లేకుండా అని మరి వెంటనే దాన్ని తొలగించడానికి ప్రయత్నం చేసి తొలగించి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం గమనించినట్లయితే ఆ రాతి క్రింద మరి ఎంతో డబ్బును మరియు బంగారు నాణ్యాలను పెట్టి మరి ఈ రాయిని ఎవరైతే తొలగిస్తారో వారికే ఈ యొక్క డబ్బు నాణ్యములు చెందును అని రాయసి ఒక లెటర్ రాసి పెట్టబడి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే ఆ యొక్క డబ్బు ఆ యొక్క బంగారు నాణ్యాలు ఆయా ఈ రాతిని ఎవరు తొలగిస్తారో వారే తీసుకోవాలి, వారికే వర్తిస్తాయని రాసి పెట్టబడి ఉన్నప్పుడు రాజుగారు ఆ యొక్క మరుగున ఉండి చాటును ఉండి చూస్తూ గమనిస్తున్నప్పుడు ఆ రైతు దాన్ని ఆ రాతిని తొలగించి ఆ యొక్క బంగారు నాణ్యములను ఆ డబ్బును తీసుకొని లెటర్ చదువుకొని ఎంతో పరవశించి ఉన్నాడు. ప్రియబిడ్లారా, సమస్యను చూచి నువ్వు దూరంగా పారిపోయేవాడగా ఉండవద్దు. బండలాంటి సమస్యలు నీ జీవితంలో ఎదురవుతున్నాయా? నీవు జీర్ణించుకోలేని కష్టాలు నీ జీవితంలో నీకు ఎదురవుతున్నాయా? నీ జీవితంలో ఏమాత్రం కూడా సంతోషం లేని ఆనందం లేని జీవితముగా ఎడారి లాంటి జీవితముగా నీ జీవితం మార్చబడి ఉన్నదా? శ్రమను చూచి దూరంగా పారిపోవద్దు, శ్రమలో నిలవబడు, దేవుని యొక్క మహిమను చూస్తావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు బండలాంటి కొండలాంటి ఓ ఎలాంటి మరి లోయలాంటి సమస్యలు నీ జీవితంలో ఎదురవ్వచ్చు. ఓ స్టాండ్ స్టిల్, వెయిట్ ఆన్ ద లార్డ్ పేషెంట్లీ, బీ స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్. గాడ్ ఈస్ దేర్ టు సొల్యూట్ యువర్ ప్రాబ్లమ్. ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఈస్ ఎ సొల్యూషన్. నీవు శోధింపబడిన మీదట సువర్ణంగా మార్చబడతావు. నీవు దేవునికి ఎంత విలువైన వ్యక్తివి. దేవుని నిన్ను వ్యర్థముగా విడిచిపెట్టడం. ఆ రైతు ఆ యొక్క బంగారు నాణ్యములను ఆ యొక్క డబ్బును తీసుకొని ఎంతో ఆనందించి ఉన్నాడు. మరి రాజుగారు మరి వెంటనే వచ్చి ఆ రైతును ప్రశంసించి ఉన్నాడు. ఎంతోమంది ఎంతోమంది ఆ యొక్క రాతి మీద ఆ యొక్క బండ మీద ఎంతోమంది ఎన్నో విమర్శలు చేసి ఉన్నారు. కానీ ఎవరు కూడా బండను తొలగించడానికి మీ ముందుకు అడుగు వేయలేకపోయారు. నీవు కష్టమును చూసి తొలగిపోతున్నావా? నీ విశ్వాసముల నుండి, నీకున్న బాధను చూసి నీ యొక్క ప్రార్థన జీవితం నుండి తొలగిపోతున్నావా? ఒక సహోదరి మధ్య కాలంలో నన్ను కలిసి చెప్పి ఉన్నది కదా, పాస్టర్ గారు ఎంత ప్రార్థన చేస్తున్నానో అన్ని కష్టాలు ఎక్కువ అవుతున్నాయి, నా భర్త ద్వారా, నా బిడ్డల ద్వారా. అసలు ప్రార్థనకి ఎందుకు వెళ్ళాలి? ప్రార్థనకి వెళ్ళబుద్ధి కావట్లేదు అని చెప్తుంది.
ఆ మాట మాత్రం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు అంటే అన్నావు, ఎప్పుడు అనొద్దని నేను ఆ యొక్క సహోదరికి హెచ్చరిక చేసి ఉన్నాను. ప్రియబిడ్డలారా, ప్రార్థనకు వెళ్ళడం వల్ల కష్టాలు ఎక్కువ అవుతున్నాయి అంటే దాని వెనుక గొప్ప మేలు దాగి ఉన్నది. యు హ్యావ్ టు రిమెంబర్ దాట్. నీవు ఒకవేళ శ్రమలో, కష్టంలో, శోధనలో నిలబడి దానిని జయించగలిగితే దేవుడిచ్చు ప్రతిఫలాన్ని చూస్తావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. తొలకరి వాన కార్యక్రమమును వీక్షించిన ప్రియబిడ్డలారా, యవనులారా, చిన్న బిడ్డలారా, ఇదే సమయము, దేవుడిచ్చిన మిక్కిలి అనుకూలమైన సమయము. దేవుడు గొప్ప ఆశీర్వాదాలని కుటుంబం మీద కుమరించబోచున్నాడు. వివాహం కాలేదని కృంగిపోతున్నావా? గర్భఫలం రాలేదని వేసారిపోయి ఉన్నావా? విసుగు చెంది ఉన్నావా? నిందలు, నిష్ఠూరములతో, కష్టాల కడలిలో, లోయల లాంటి అనుభవాలతో, ఎండిన ఎడారి లాంటి జీవితంలో నీవు నలిగిపోచున్నావా? ప్రియ సహోదరి, పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షంగా గొప్ప కార్యములు చేయబోచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ గివెన్ యు గుడ్ ప్రామిస్, హీఈస్ గోయింగ్ టు ఫుల్ఫిల్ ఇన్ యువర్ లైఫ్. జస్ట్ వెయిట్ అండ్ సీ. అది జీర్ణించుకోలేని సమస్య కావచ్చు, నీవు వినలేని నింద కావచ్చు, నీవు నీ జీవితంలో తట్టుకోలేని దుఃఖము కావచ్చు. ఏది ఏమైనా కూడా ప్రభు వారిని పక్షంగా ఉన్నాడు. ఇఫ్ గాడ్ ఈస్ ఫర్ అస్, హూ కెన్ బి అగైన్స్ట్ అస్? క్రీస్తు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? అపవాది అయిన సాతాను ఎదిరించడానికి మనం దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొని సిద్ధ మనస్కులమై దేవుని సన్నిధిలో మనము దేవుని నిలబడి దేవుడు చే కార్యమును చూచేవారంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రాముఖ్యమైన సమయంలో ప్రియబిడ్డారా, నీవు శుద్ధ సువర్ణంగా మార్చబడాలి అంటే రోగము నిన్ను పట్టి పీడిస్తున్నదా? క్యాన్సర్ వ్యాధితో, గైనిక్ సమస్యలతో, ఇంకా ఎన్నో రకాల ఎవరికీ చెప్పుకోలేని వేదనతో, మానసిక వ్యాధితో నువ్వు కృంగి ఉన్నావా? ఈ సమయంలో ఎటువంటి ఆదరణ లేక నలిగిపోతున్నావా? లుక్ అన్ టు జీసస్, లుక్ అన్ టు జీసస్. హీఈస్ ఓన్లీ గాడ్, హీఈస్ ఓన్లీ గాడ్ ఆల్ ద టైమ్. హీఈస్ ఓన్లీ గాడ్ బికాస్ హీఈస్ స్ట్రెచింగ్ హిజ్ రైట్ హ్యాండ్ అండ్ హీఈస్ ఎంబ్రేసింగ్ యూ ఆల్ ద టైమ్. నిన్ను కౌగిలించుకొని ఎల్లప్పుడూ కూడా ఆయన దక్షిణ హస్తము చాపి నిన్ను ఆదరించు దేవుడు. మన దేవుడు గొప్ప దేవుడు, సజీవుడు, పునరుద్ధాన శక్తి కలిగిన, హీ హ్యాడ్ ఏ రెజరెక్షన్ పవర్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మధ్యకాలంలో ఒక సహోదరి ఫోన్ చేసి ఎంతో దుఃఖపడి ఉన్నది. ఆ మౌలాబి అని ముస్లిం సహోదరి కర్నూలు నుండి, వాళ్ళ అమ్మకు మరి క్యాన్సర్ వచ్చేసి ఎన్నో రకాలుగా నలిగిపోతున్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను తాకి మరి ఎంతో విడుదల ఇచ్చి ఉన్నాడు. గొప్ప స్వస్థత ఇచ్చినప్పుడు దేవుని నామమును ఎంతో అత్యధికంగా హెచ్చించి ఉన్నది ఆ సహోదరి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియబిడ్డలారా, దేవుని యొక్క కార్యములు మనము ఊరక నిల్చుండి చూడాలి. వెయిట్ అండ్ సీ. గాడ్ ఈజ్ గుడ్ అండ్ ఈజ్ అ మిరకల్ డ్యూయర్. అద్భుతాలు చేయ దేవుడు మన దేవుడు, ఆశ్చర్య కార్యములు చేయ దేవుడు మన దేవుడు. అనుకోవచ్చు ప్రియబిడ్డలారా, ఆ బండను చూసినప్పుడు ఆ బండ మీద మరి ఎన్నో విమర్శలు వచ్చినాయి. రాజు మరి ఏమాత్రము కూడా మన యొక్క పరిపాలన, గ్రామ పరిపాలన బాగాలేదు, మరి ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు రోడ్లను, మరి ఈ విధంగా అడ్డంగా రోడ్లకి రాతిని పెట్టారు, ఇలాంటి బండలను పెట్టారు, మరి తొలగించడం తెలియదా రాజు పరిపాలన, ఏ రాజు ఏమయ్యాడు అనుకోవచ్చు. కానీ మరి రాజు అయితే ఒక పరీక్షను పెట్టుకునే ఉన్నాడు, ప్రజలు ఏమనుకుంటున్నారు నా గురించి అని. అదేవిధంగా దేవుడు కూడా నీకు పరీక్షలు పెడుతున్నాడు ప్రియబిడ్డలారా. అపవాది పెట్టే పరీక్షల్లో అయితే ఎన్నోసార్లుగా మనము మరి ఎన్నో విధాల ఓడిపోతాం, కానీ దేవుడు పెట్టే పరీక్షల్లో మనం నిలిచిన వారమైతే మనము నెగ్గుతాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యోబుకైతే ఎన్నో రకాల పరీక్షలు, ఎన్నో రకాల శోధనలు, ఎన్నో రకాల ఇబ్బందులు వచ్చి ఉన్నాడు. అయినా కూడా సమస్తము కోల్పోయినా కూడా ఏమాత్రము కూడా నోరు తెరవలేదు, ఏమాత్రము కూడా దేవుని దూషించలేదు, అత్యధికంగా దేవుణ్ణి స్తుతించున్నాడు. అంతకంటే గొప్ప సమస్యలు నీకున్నాయా ప్రియ సహోదరి? అంతకంటే గొప్ప శోధనలు నీవు ఎదుర్కొంటున్నావా ప్రియ సహోదరుడా? ఈ ప్రాముఖ్యమైన సమయంలో జ్ఞాపకం చేసుకో, పరిశుద్ధాత్మ దేవుడు లేఖన భాగముల ద్వారా నీతో మాట్లాడుచున్నాడు. ఆత్మదేవుడు మాట్లాడుచున్నప్పుడు చెవగలిగిన వాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట
వినునుగాక. అమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీవు వింటున్నావు కానీ ఏమాత్రము కూడా యు అనేబుల్ టు ఇంప్లిమెంట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నువ్వు సాధన చేయలేకపోతున్నావు. మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మనం సాధన చేయగలుగుతామో, వాక్యానుసారంగా జీవించగలుగుతామో, ఈ యొక్క అభివృద్ధిని మనం చూస్తాం, ఆ యొక్క ఫలాన్ని మనము అనుభవిస్తాము ఈ భూలోకంలో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ యొక్క ప్రాముఖ్య సమయంలో దేవుడిచ్చు కార్యములు, దేవుడిచ్చే కార్యములు మనం ఊరకుండి చూడాలి. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన మీదట నేను సువర్ణం వలె కనబడుదును. మనము దేవుని సన్నిధిలో శుద్ధ సువర్ణంగా మార్చబడాలి అంటే మనము శోధింపబడాలి. శోధింపబడాలి అంటే మన జీవితాల్లో శ్రమలకు, కష్టాలకు, కన్నీటికి, ఇంకా వేదనలకు, నిందలకు, అపహాస్యములకు చోటు ఇవ్వాలి. కమ్ కమ్ అంటూ మీ కమ్ అంటూ మీ కమ్ ఇన్ మై లైఫ్ అంటే శోధనను మనం ఆహ్వానించే వారంగా ఉండాలి. ఎవరు ఆహ్వానిస్తారండి ఈ రోజుల్లో? చెప్పుకోవడమే కానీ మరి అది చాలా కష్టం, ఇంకా చాలా కష్టం. చిన్న కష్టం వస్తే చాలు, అసలు దేవుడు ఎక్కడున్నాడు? చిన్న బాధ వస్తే చాలు, దేవుడు ఎక్కడ చూస్తున్నాడు? చిన్న శోధన వస్తే చాలు, దేవుడు ఎక్కడున్నాడు అని మనం వెంటనే ప్రశ్నిస్తాం. చాలా త్వరగా మనము మరి నోరు మరి దేవుణ్ణి దూషించే వారంగా ఉంటాం. ప్రియబిడ్డలారా, మన విశ్వాసము కడవరేంది దినాల్లో స్థిరముగా ఉండాలి. మన ఆత్మీయ జీవితము దేవుని సన్నిధిలో మంచి పునాది మీద వేయబడిన పునాదిగా ఉండాలి, కట్టబడాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అటు ఇటు చూసి మనము అక్కడికి ఇక్కడికి పరిగెత్తకుండా, మరి ఏ వారిని వీరిని చూచి ఇమిటేట్ చేయకుండా, క్రిటిసిజమ్స్ చేయకుండా, మనము మన ఏసయ్య వైపు చూచి విశ్వాస యాత్రను కొనసాగించే వారము ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలామంది, ఎంతోమందిని ఇమిటేట్ చేస్తున్నారు. ఇమిటేట్, రియల్లీ వీఆర్ గెటింగ్ సో సర్ప్రైజ్. మరి ఒకరు ఒక విధంగా వాక్యం చెప్తే అదే విధంగా వెంటనే ఇమిటేషన్, ఈవెన్ ఆ యొక్క ప్రోగ్రామ్ టైటిల్స్ కూడా సిమిలర్గా ఇమిటేషన్స్. మనం ఇతరులు చూచి వారిని, మనుషులను అనుకరించినప్పుడు అక్కడకే మన యొక్క అభివృద్ధి ఆగిపోతుంది. కానీ ఎప్పుడైతే ఏసయ్యను చూస్తామో, ఆయన దర్శనం ప్రకారం, ఆయన ఇచ్చిన వాక్కు ప్రకారం ముందుకు కొనసాగిపోతామో, వి విల్ బి మోర్ బ్లెస్సింగ్ అంటూ మెనీ పీపుల్, మెనీ పీపుల్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన జీవితాల్లో మనం ఇతరులను అనుకరించే వారం ఉండకూడదు, కానీ ఏసయ్యను మనము అనుకరించే వారంగా, అనుసరించే వారంగా ఉండాలని ప్రాముఖ్యమైన సమయంలో కోరుచున్నాను. ప్రియబిడ్డారా, మన జీవితము ఎడారి లాంటి లేదా లోయ లాంటి, అగాధము లాంటి, ఎండిన మూడు బారిన నీ జీవితాన్ని ప్రభువారు దృష్టించుచున్నారు. నీవు నీ విశ్వాసంలో స్థిరముగా, నీ యొక్క జీవితంలో ఆత్మీయతలో దేవుని సన్నిధిలో పరిపూర్ణముగా నిన్ను నీవు దేవునికి అప్పగించుకున్నప్పుడు శ్రమ నుండుట నాకు మేలాయను, శ్రమలో దేవుని సన్నిధి నాకు దొరికినది అని దేవుని సన్నిధిని కాంక్షించి నువ్వు నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగై ఉన్నదని నీవు దేవునితో నీవు ముఖాముఖిగా మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎటువంటి శ్రమ, ఎటువంటి కష్టము, ఎటువంటి నిశ్చూరము, ఎటువంటి నిందైనా కూడా నీ జీవితంలో తొలగించి నేను పరిపూర్ణ వ్యక్తిగా చేసి దేవుడు నిన్ను నిత్యము వర్ధిల్ల చేస్తాడు. నిన్ను బట్టి నీ కుటుంబాన్ని, నీ కుటుంబాన్ని బట్టి నీ గ్రామాన్ని, నీ గ్రామాన్ని బట్టి నీ దేశము, దేశ నాయకులు, అధికారులను వర్ధిల్ల చేస్తాడు. ఒక ప్రార్థన జీవితము కలిగిన వ్యక్తి చాలు దేశంలో గొప్ప ఉజ్జీవం రావడానికి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక మంచి నడవడిక కలిగిన, మంచి క్యారెక్టరిస్టిక్స్ కలిగిన వ్యక్తి చాలు దేశంలో గొప్ప మార్పు రావడానికి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అటువంటి జీవితాన్ని మనము కలిగి దేవుని సన్నిధిలో మనము మరి దేవునికి ఇష్టలముగా జీవించే వారముగా, దేవునికి సమీపస్తులముగా ఉండేవారంగా ముందుకు కొనసాగిపోదామని మరి ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో కోరుకుంటున్నాను. తొలకరి వాన కార్యక్రమమును మీరు ఎంతో ఆదరిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు, మరి ఇంకను ఆత్మీయంగా ఎంతో బలపరుస్తున్నందుకు ప్రియబిడ్డలందరికీ కూడా మరి ఒకసారి మా యొక్క ప్రేయర్స్ ప్రేయర్ ఫెలోషిప్ సంఘం తరపున, కుటుంబం తరపున వందనాలు చెప్పుచున్నాను. ప్రిబిడ్లారా, జారిపోయావా, కృంగిపోయావా? ప్రిబిడ్లారా, మీతో ముఖాముఖిగా మరి మాట్లాడడానికి ప్రభువారు ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా సమయం ఇస్తున్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రములు చెప్పుచున్నాను. మీరు ఒకవేళ
మమ్మను కలవాలి అంటే ప్రతి ఆదివారం 11 గంటల నుండి 5 గంటల వరకు మరి మేము అందుబాటులో ఉంటాము. మీరు మరి కలవచ్చును ఫోన్ చేసి. ఆ యొక్క దినమున మరి మేము దేవుని సన్నిధిలో అపాయింట్మెంట్ ఎవరైనా కావాలి అంటే ఆ దినమున మీరు మమ్మల్ని ముఖాముఖి కలుసుకొని మాట్లాడవచ్చును. పరిశుద్ధాత్మ దేవుడు మీ కొరకు దాచి ఉంచిన ప్రవచనాత్మకమైన మాటను విడుదల చేయడానికి ఆ దినమున ఇష్టపడుచున్నారు. వార దినములంతా కూడా మీ కొరకు ప్రార్థన చేసి ఆ యొక్క ఆదివారము 11 గంటల నుండి 5 గంటల వరకు పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన వాగ్దానమును మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుచున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు మరి ఇచ్చి ఉన్న యొక్క మరి దర్శనమును బట్టి అభిషేక తైలము ఆ దినమున మీకు చేతికి ఇవ్వబడుతుంది. ఆ యొక్క అభిషేక తైలాన్ని మీరు తీసుకుని వెళ్ళి మరి మీరు ఎక్కడ బాధ, ఎక్కడ వేదన, ఎక్కడ కష్టము, ఎక్కడ నిద్ర పట్టట్లేదు, ఎక్కడ ఎటువంటి కలలు చెడు కళ్ళు, మరి ఎక్కడ నిరుద్యోగ సమస్య ఏదైనా కూడా మరి చెప్పినట్లు మీరు చేసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉండి మీ విశ్వాసమును బలపరిచి అద్భుత రీతిగా కార్యములు విడుదల చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రీబిడ్లారా గమనించండి, ప్రతి ఆదివారము 11 గంటల నుండి 5 గంటల వరకు ఎవరైనా మమ్మల్ని కలుసుకోవాలి అంటే ఆ దినము మరి మీరు ఫోన్ చేసి మమ్మల్ని కలుసుకొని వచ్చును. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుచున్న ప్రతి జీవపు మాట కూడా దేవుడు నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి తొలకరి వాన కార్యక్రమమును క్రమం తప్పకుండా వీక్షించిన ప్రియబిడ్లు ఎంత ఉదార స్వభావంతో మరి స్పాన్సర్ చేయుచున్నారు. ఎన్నో విధాలుగా మరి కల్వరి ఛానల్, గాస్పల్, సువార్త ఛానల్లో మరి యొక్క మరి వాక్యములు విరివిగా వెదజల్లబడడానికి మీరు ఇస్తున్న ఆర్థిక సహకారమును బట్టి మీకు అందరికీ హృదయపూర్వక వందనాలు. పరిశుద్ధాత్మ కార్యములు మరి మీరు కూడా అనుభవించి దేవుని సన్నిధిలో ఆత్మీయ మేలులు పొందాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, మహోన్నతుల వందనములు, స్తుతులు తండ్రి. ప్రాముఖ్యమైన సమయంలో దేవా మీరు మాతో ఉన్నందుకు స్తోత్రం. జీవపు వాక్కుల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. ముఖ్యంగా దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నా. ఎవరి బిడ్డలను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు ప్రభా చదువులో, జ్ఞానంలో, వయస్సులో వృద్ధి పొందినట్లు ప్రతి ఒక్క యవన బిడ్డను మీరు తండ్రి ఆయా పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపండి. దేవా అద్భుతంగా బిడ్డలు ఆయా మంచిగా చదువుకొని ఉన్నతమైన స్థితిలో స్థిరపరచబడలాగా. ఓ లెట్ ద అనాయింటింగ్ పవర్ కమ్ టు దెమ్ జీసస్. దేవా తండ్రి మీకు వందనాలు. ఓ పరిశుద్ధాత్మ దేవా మీ కృప దాటిపోని వద్దు దేవా స్తోత్ర. మా దేశము దేశ నాయకుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థిస్తున్నా. దేశంలో ప్రభా శాంతి సమాధానము ప్రభా అయోధ్యను సమర్థ పరిపాలన దయచేయమని అడుగుచున్నా. మీకే వందనాలు స్తోత్ర. ఎంతమంది రోగులుగా బలహీనులుగా ఉన్నారో వారిని ముట్టండి, స్వస్థపరచండి. ఎవరు ఎంతమంది ప్రభా చేతితో నూనెను నీళ్లను పట్టుకొని ఉన్నారో, ఎక్కడ వారు రాసుకొని ఉన్నారో వారి విశ్వాసమును బట్టి ఓ లార్డ్ జీసస్ త్రూ దే ఫెయిత్ ఓ లార్డ్ జీసస్ డూ గ్రేట్ అండ్ మార్వెలస్ మిస్టీరియస్ మిరకల్స్ లార్డ్ గ్రేట్ అనాయింటింగ్ పవర్ బ్రింగ్ అన్ టు దెం ఓ జీసస్ పోర్ అపాన్ దెం లార్డ్ ఫాదర్ రైట్ నౌ. గొప్ప దేవ మీకు వందనాలు. క్యాన్సర్ సమస్యలు, థైరాయిడ్, కిడ్నీ సమస్యలు ప్రభా ఓ లార్డ్ జీసస్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి లార్డ్ ఓ రెబ్యూక్ ఇట్ జీసస్ డిమాండ్ అండ్ విచ్క్రాఫ్ట్స్ ఆఫ్ ఫాదర్ రెబ్యూక్ ఇట్ డిస్ట్రాయ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ రైట్ నౌ. శుద్ర శక్తులు ప్రభా, అంధకార శక్తులు, దురాత్మ శక్తులు తండ్రి యేసు నామములో పారద్రోలు మనం అడుగుచున్నాం. పరిశుద్ధాత్మ దేవ మీకు వందనాలు. కోర్టు సమస్యలు ఉన్న బిడ్డలు, స్థల వివాద సమస్యలు అయా ఇంకను ప్రభు, గర్భఫలం లేక ఉన్న బిడ్డలు, నిరుద్యోగ సమస్యలు ప్రభు, ఆఫీసులో ప్రభు తండ్రి ఎంతో మంది బిడ్డలు తండ్రి ఎన్నో రకాలుగా అధికారుల చేత టార్చర్ ఎదుర్కొంటున్న బిడ్డలు సున్నామంలో తండ్రి శాంతి కలగచ్చు. ప్రతి బిడ్డకు సమాధానం కలిగించండి, సమృద్ధి దాయించండి, అప్పు సమస్యలపై జయము కలుగును కాక, మోకాల నిపుణులను విడుదల కలుగును కాక. ఆత్మదేవ మీకే వందనాలు, స్థుతులు, స్తోత్రములు ఆరంభించుకుంటూ నా వాక్యము ప్రతి ఒక్క కుటుంబంలో బిడ్డల్లో ప్రభా ఫలించలాగిన సహాయం చేయమని యేసయ్య నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ ఆదరణ ఇప్పుడు సదాకాలం. తొలకరి వాన కార్యక్రమమును క్రమం తప్పకుండా వీక్షించిన ప్రియులు, క్రమం తప్పకుండా స్పాన్సర్ చేసిన కుటుంబాలు, ఈ వారము స్పాన్సర్ చేసి ఉన్న కుటుంబం సదా తోడై నడిపించి కాపాడు గాక. ఆమేన్. విన్న వాక్యాన్ని బట్టి మీరు బలపరచబడ్డారని మేము నమ్ముచున్నాం.
Our address: Praise Prayer Fellowship, Ankrentipalem, Guntur 5. For prayer request, contact 9052415719. Another number 9391130945. Praise the Lord. ప్రభు వర్షించు.